స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేసిన కొండ ముచ్చు ఇక నుంచి ఎంచక్కా రోజు రావచ్చు బెల్లంపల్లి సారతోని మాట్లాడక ఈ మధ్య చాలా రోజులైతున్నది అందుకే ఎట్లనైనా ఇయ్యాల మన గరం గరం ముచ్చట్లల్లా వెల్లంపల్లి సారతోనే మాట్లాడదామని ఫిక్స్ అయిన ఇక మొదలు పెడదాం చెరదు చెరదు సార్ మాతోని మాట్లాడరా ఉదయం 8:30 ఉదయం 8:30 మన గరం గరం వార్తలు కూడా రాత్రి ఎనిమిదిన్నరకు వచ్చిన వచ్చినా మిస్ అయిన వాళ్ళ కోసం పొద్దుగాల 8:30 కూడా ప్లే చేస్తాం సార్ చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని నారా లోకేష్ గాని దిక్కుమాల పాటలు ఎన్ని ఉన్నా గానిండి ఎవరు వల్లా కాదు వాళ్ళ వల్ల ఎందుకైతేది సార్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసేది మేం కదా మీరేంది చంద్రబాబు పేరు ఎత్తుతారు చంద్రబాబు ఎక్కడ నుంచి ఫోటో తీసారు తెలియదు ఎందుకు వెళ్ళం పల్లి సార్ చంద్రబాబు కుప్పలం చేయ భయపడే పరిస్థితి మరి లోకేష్ పరిస్థితి సార్ నారా లోకేష్ ఎక్కడ పోయ్ ఎక్కడ నుంచి ఫోటో తీసారు తెలియదు అదేంది సార్ మందలగిరి సారీ మంగళగిరి నుంచి కూడా పోటీ మంగళగిరిలో పోటీ చేయాలని భయపడే పరిస్థితి ఈసారి కూడా ఓడిపోతే తూర్పు తిరిగి దండం పెట్టుకుని కావచ్చు మరి పవన్ పరిస్థితి సార్ పవన్ కళ్యాణ్ గాజువాగ్ లో పోటీ చేయాలని భయపడే పరిస్థితి ముగ్గురు ముగ్గురేపో వీళ్ళ మనకు నాయకులు దాని గురించి నో కామెంట్ సార్ ఎందుకంటే అది ప్రజలు డిసైడ్ చేయాల్సింది ఇంతకు వీళ్ళ ముగ్గురి పరిస్థితి ఏమంటారు ఒడి చేస్తారంటే గెలిచి నమ్మకం లేక వాళ్ళు యోధన ఎదుర్కొంటున్నారు ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నారు మరి ఇంతకు మీ పరిస్థితి ఏంది సార్ నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు గెలుచు చేస్తాం ఏంటి సార్ అంత నమ్మకం చంద్రబాబు ఇల్లు అమ్ముకునేవాడు రెడ్డి గారు ఇల్లు ఉచితంగా ఇస్తారు అంటే మీరు చేసే పనులే మీ నమ్మకం అంటారు అంతే కదా సరే సార్ ఉంటాను మరి తెలంగాణాల రాజకీయం మాటల నుంచి చేతల దాంక చేతల నుంచి చెప్పుల దాంక పోతున్నది చెప్పుతోని కొట్టాలని ఒగలంటే ఎవరిని చెప్పుతోని కొట్టాలనో చెప్పుండ్రి అని ఇంకొకరు అంటున్నారు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన పార్లమెంట్ ఎన్నికలకు టైం దగ్గరనే ఉన్నది కాబట్టి దాంట్లో పట్టు అధికార ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి తెలంగాణ రాజకీయాల్లో చెప్పులు బాగానే దిగుతున్నాయి చెప్పులు అంటే నిజంగానే కొట్టుకున్నారా ఎవరన్నా అని గాబర పడకండి అంత దూరం ఇంకా పోలేదు కాని మాటలైతే తూటాలు లెక్కన చెప్పుల రూపంలో చల్చల్ చల్చె చెల్లు అంటున్నాయి ఇక ఫస్ట్ ఫస్ట్ కోమటి సార్ వారన్న చెప్పుతో షురు చేద్దాం అన్నవారు చెప్పు అంత ధైర్యం లేకపోతే బుద్ధిచే అయ్యో సారు చెప్పు దిగితే కుట్టించుకోవచ్చు కానీ మాట దిగితేనే మళ్ళా కుట్టించుకున్న కష్టం అవుతుంది సార్ జర చూసుకొని మాట్లాడండి ఒక్కోసారి మనం అన్నది ఓ విధంగా అయితే అది బయటికి ఇంకో విధంగా పోర్ట్రే అయితది ఇక ఈ కోమటిరెడ్డి సార్ చెప్పు మాటకు ఇంకో చెప్పు మాటతోనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండు కేటిఆర్ సారు ఎవరు వాళ్ళకైతే రైతు బంధు పడలేదు వాళ్ళని ఆలోచించుకుంటున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు అయ్యా సార్లు మీరు నలుగురికి చెప్పేటట్టు ఉండాలి కానీ ఇట్లా చెప్పులతో కొట్టాలని మాట్లాడుకోవడం అయితే ఏం మంచిగా అనిపిస్తలేదు సార్ అన్నట్టు ఇంకో ముచ్చట కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సారు ఏ క్షణాన్నైనా ఏక్నాథ్ షిండేగా మారే అవకాశం ఉన్నదట ఆయన ఏక్నాథ్ షిండేగా మారితే వీళ్ళకేం లాభము దోనాథ్ షిండే గా వీళ్ళకేం లాభం అని అనుకోకండి ఎందుకంటే లెక్కలు మారి కొద్ది రోజుల్లోనే మళ్ళీ కేసీఆర్ సారే సీఎం అవుతాడు అని అంటున్నాడు మరి ఆ లెక్కలేదో కారు పార్టీ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ ల నడుమ గట్టిగానే నడుస్తున్నది లడా అయితే తెలంగాణ హాట్ టాపిక్ ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డిని నలుగురు కారు పార్టీ కలిసిండ్రు మెదక్ జిల్లా డెవలప్మెంట్ కోసమే అని వాళ్ళంటుంటే మరి మెదక్ జిల్లా పెద్ద లీడరు హరీష్ రావు సారు ఎందుకు పోలేదు ఓ ఇట్లా ఒక్క డౌట్ కాదు మస్తు డౌట్లు బయటకు తీస్తుండ్రు ఇక సోషల్ మీడియాలో అయితే దుమ్ము దుమరం అవుతున్నది కదా ఇవన్నింటికి తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తున్నదయా అంటే సీఎం రేవంత్ ను కలిసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు మీద చర్చ నడుస్తున్నది ఇంతవరకు కారు ఉన్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గలవంది వీళ్లే పోయి ఎందుకు కలిసిండ్రు నిజంగా నిధుల గురించే కలిసిండ్రా లేకుంటే ఏమన్నా పిరాయింపుల మీద చర్చలు నడిచినాయా ఒకవేళ నిధుల కోసమే అయితే అన్ని జిల్లాలకు వచ్చినట్టు వీళ్ళకి కూడా వస్తాయి ఇక దానికి పోయి మళ్ళీ కలిసేదేమి ఉంటది అని జోరుగా ప్రచారం నడుస్తుండేసరికి కలిసి వచ్చిన వాళ్ళు ఇట్లా ప్రెస్ మీటింగ్ పెట్టినారు మా ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్లి కలవడం జరిగిందే తప్ప మరి పార్టీ మా అనేటువంటి ఆలోచన గాని మాకు లేదు రాజకీయం చేసి పార్టీలకు పోతున్నారు ఏమో అవుతుంది ఎందుకు పోతామా మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకేళ పార్టీ గల్ల గిల్లకి వెళ్ళి మేము గల్లకి ఎందుకు మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటే సార్ కాదు ఇంకా వంద సార్లు కలుస్తాం తప్పేంటిది అబ్బరి కొడుకో విన్నారా ఇంకా వంద సార్లు కలుస్తాము అని అంటున్నాడు అంటే మిగిలిన తొంభై తొమ్మిది సార్లు ఎప్పుడు పోయి కలుస్తారో ఏమో గానీ వీళ్ళిట్ల ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టిన వెంటనే మైక్ ముంగడికి వచ్చిన పువ్వు రఘునందన్ సారు అటు కాంగ్రెస్ పార్టీల ఇటు బీఆర్ఎస్ ల డౌట్ క్రియేట్ చేసే మాటలు అనుకొచ్చిండు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా ప్రోత్బలం లేకుండా హరీష్ రావు గారికి తెలియదు మాటలని మాటకారి రగన్న అనిపించుకున్నాడు పోండి అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎం ను కలిస్తే తప్ప అని ను సీఎంను ఎమ్మెల్యేలు కలుసుడు కామన్ కదా అంత మాత్రానికే పార్టీ మారుతారని ఎట్లనే మరిగా వాళ్ళు ఏ ఉద్దేశంతో కలిసిన అసలు రగన్న ఏ ఉద్దేశంతో అన్నడో గాని లోక్సభ ఎన్నికల ముందు రాజకీయాలు బలే రంజుగా తయారైతున్నాయి వరంగల్ జిల్లాలో ఒక తమ్ముడు బిందెల తలబెట్టి చుక్కలు అంటే చుక్కలు చూస్తే చెప్పుకున్నాం మొన్నటికి మొన్న సిద్దిపేట జిల్లాలో ఒక తమ్ముడు గేటు కడ్డీల నాడమ తలబెట్టి తమ్ముడు అవ్వడే కాదు ఇంటోలను పరేషాన్ చేస్తే కూడా చెప్పుకున్నాం చిన్న ఉన్న కాడు ఉండరు చేయొద్దన్న పనే జిద్దుకు చేస్తారు కదా కానీ ఈడ మాత్రం చిన్నోళ్ళు కాదు పెద్ద అన్ననే ఏం చేసిండంటే అంటే అరే ఓ అన్న చిన్నగా చిన్నగా అన్నా చెవులు మేక చెవులు కోసినట్టే అయితాయి పైలం పైలం అమ్మయ్యా పెద్ద తప్పింది పో దెబ్బకి అన్నకు నెత్తి మీదకెళ్లి లారీ బరువు దించినట్టు అయినాలే నరకం నుంచి స్వర్గంలో పడ్డట్టు అనిపించినాలే మరి తల పట్టదని తెలిసినా ఎందుకు దూర్చిండు లేకుంటే ఎవరికన్నా టాటా బై బై చెప్పేటందుకు చూసిండు ఆయనంత ఉమ్ము వస్తే ఉమ్మాలని చూసిండో తెలియదు కాని ఎరక్కపోయి ఇరుక్కున్నాడు కోతులు చెంబులలో తలబెట్టి చిన్నపూరలు సర్వలు గిన్నెలలో తలబెట్టి ఆగమాగమైనట్టే అయ్యిండు చుట్టుపక్కన జనాలకు ఇంకింత పరేషన్ చేసిండు అదృష్టం ఏందంటే ఏం గీర్కపోకుండానే బయటపడ్డాడు గాని అన్న భలే తీసి ఫోన్ రీ అరే చిన్నపూరలంటే ఏమో అనుకుందాము చూసేటందుకు పెద్ద మనిషి లెక్కనే కొడుతున్నాడు ఇటు బస్ అద్దం ఉన్నది ముంగట ఇనపకడ్డీ ఉన్నది అయినా ఎందుకు ఈ పని చేసిండో గాని మామూలోడు అంటే మామూలులోడు కాదు ఇప్పుడే బస్సు కిటికీల తల పెట్టి పరేషాన్ చేసిండంటే చిన్నప్పుడు ఎన్ని చెట్లు ఎక్కిండో ఏం చేసిండో గాని ఉండాల్సిన మనిషే నవ్వుపాడ నుంచి టెక్కలకి పోతున్న బస్సుల జరిగింది ట్విస్ట్ ఏందంటే తలను తీసేటందుకు అన్నకంట ఎక్కువ ప్రయాణికులు తీపల పడ్డరు ఇట్లుంటది కొందరితోని చదువు మంచిగా చెప్పినా గాని ఊరికి కొట్టే టీచర్లంటే పిల్లలకు అస్సలు నచ్చదు కొన్ని కొన్నిసార్ల పిల్లల మంచి కోసమే గోపడ్డా ఏ హా ఈ సారు ఊకే గోపడతారా అని గుణుకుంటారు అంతేకాదు సారు ఈ స్కూల్కి వెళ్ళి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాడు మళ్ళా కొత్తగా ఏ సారు వస్తారేమోనని పోరగాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు మనం కూడా అట్లా మాట్లాడుకున్న వాళ్ళమే కదా అయితే ఇప్పుడు వార్త ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మేడాన్ని గుర్రం బండి మీద ఊరేగించి కృతజ్ఞత చెప్పిండ్రు విద్యార్థులు అంతేకాదు బండి ముంగట నడుస్తూ పూలు చల్లుతూ డప్పులు కొట్టి మరీ మేడం మీద అభిమానం ఎట్లున్నదో చెప్పిండ్రు మేడం పేరు శశికళారెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్గా చేసింది మరి ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నదో ఏమో తెలియదు గాని ఇక్కడ పనిచేసిన ఐదున్నరేండ్లల్లా మెడికోలకు చదువు చెప్పుడే కాదు వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి మెడికోలల్లా మార్పులు తెచ్చిందట అందుకే ఇంత మంచిగా చదువు చెప్పి సొంత బిడ్డ లెక్క చూసుకున్న మా మేడాన్ని ఉత్తిగనే ఎట్లా ఇంటికి దోలుతామని ఈగో ఈ గుర్రం బండి మీద ఊసబెట్టి సన్మానం చేసిండ్రు అన్నట్టు కానీ పిల్లలు మాత్రం గ్రేట్ పోన్ ఈ సంవత్సరం పాటం చెప్పి వచ్చే సంవత్సరం బయట గడపడితేనే నమస్కారం పెట్టని ఈ రోజుల్లా వీఆర్ఎస్ తీసుకొని పోతున్న మేడానికి ఇంత ఘనం సన్మానం చేసిండ్రంటే తారీఫ్ చేయాల్సిందే మొన్నట్లా ఓ పిల్ల ఇంటికి పోతే స్కూల్కి పంపుతారు మా అమ్మ నాన్న అని చెప్పి ఆర్టీసీ బస్సు ఎట్లాగూ ఫ్రీ అని ఎక్కి ఇష్టం ఉన్నట్టు జరిగింది కదా రెండు రోజులు సరే తర్వాత హైదరాబాద్లో దొరికింది అనుకోండి అది వేరే విషయం కానీ సేమ్ అట్లనే ఓ తమ్ముడు ట్యూషన్కు పోవాల్సి వస్తుందని ట్రైన్ ఎక్కుతే సీదా హైదరాబాద్కే వచ్చిండు ఇగో ఈ పిలగాని గురించే వచ్చట పేరు పరినవ్ బెంగళూరు మనిషి ఇరవై ఒకటో తారీఖు నాడు ట్యూషన్ కి పోయి వస్తాం మమ్మీ అని చెప్పి బయటికి పోయినాడు అటే వీక్ ఇండట వారిని దయ్యాలు తిరిగే వాళ్ళు ఇంటికి రాలేదు పిలగాడని దడబుట్టి దగ్గర ఫోన్ చేస్తే ఎక్కడ కూడా లేడని తెలిసేసరికి వెంటనే పోలీస్ స్టేషన్ కు పోయి ఫిర్యాదు అది చేసిండ్రట తప్పిపోయిందని అట్లా అక్కడ పోలీసులు ఆచూకీ కోసం అన్ని రాష్ట్రాలకు ఫోటో పంపి జర ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పను అనేసరికి ఆడిడ ఎతకంగా ముఖం అంతా పోయి మెట్రో స్టేషన్ లాగా అనిపించింది నా హైదరాబాద్ నా అంపల్లి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు వీడియో తీసుకుంటాను బెంగళూరు అని కదా ఈడ తిరుగుతున్న ఏంటి అది అని చెప్పి మాట్లాడించి పోలీసు వాళ్ళకి అప్ప చెప్పిందట నెక్స్ట్ మినిట్ లో వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మీ పిల్లగాడ దొరికిందమ్మా ఏం టెన్షన్ పడకుండా అని చెప్పేసరికి వాళ్ళ అమ్మ కూడా ఒక వీడియో పెట్టుకొచ్చింది

అమ్మ నాయన ఎంతో కష్టపడి మీకు ఫీజులు కట్టుకుంటా బల్లకు పంపి మీకు కావాల్సిన ఓనిచ్చుకుంటా మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారా వాళ్ళను ఏడ్చేటట్టు చేయొద్దు వాళ్ళని కష్టపెట్టొద్దు ఎంత కష్టం వచ్చినా గాని ఓర్చుకునే గుణం నేర్చుకోని పారిపోయే గుణం కాదు సరేనా ధైర్యంగా జాగ్రత్తగా ఉండండి బిడ్డ బీటెక్ చదివిన ఓ చెల్లె పానీపూరి అమ్ముకుంటున్నదనే ముచ్చట మనకు తెలుసు కదా అప్పట్లో సోషల్ మీడియాలో కూడా మస్తు వైరల్ అయింది అయితే ఆమె అమ్మే పానీపూరి ఎంత టేస్ట్గా ఉంటుందో ఆమె కష్టం కూడా అట్లనే ఉంటుంది అందుకే ఆమె కష్టానికి చెలించిపోయిన ఆనంద్ మహీంద్రా సారు ఏం చేసిండో చూస్తే సూపర్ అని అంటారు కష్టే ఫలే అని ఉత్తగానే పెద్దలు ఇవ ఈ బుజ్జిని గుర్తుపట్టినరా అంతకుముందు మనమే చెప్పుకున్నాం కదా బీటెక్ పానీపూరి వాలి అని ఆ చెల్లెనే పేరు తాప్సి ఏందట బాగానే సంపాదించినట్టున్నది కదా కార్ వెనక కట్టుకొని వస్తున్నది బండిని అనుకుంటున్నారా కారు చెల్లదే గాని ఈమె కొనుక్కున్నది కాదు మహేంద్ర కార్ల కంపెనీ ఓనర్ ఇచ్చిండు గిఫ్ట్ గా మొదట్లో చెల్లె ఈ పానీపూరి బండిని స్కూటీకి కట్టుకొని అక్కొచ్చేది ఆ తర్వాత మెల్లమెల్లగా పైసా పైసా కూడా బుల్లెట్ బండి కొనుక్కొని ఆ బండికి పానీపూరి బండి తగ్గించుకుని వచ్చేది అప్పటికే రోడ్ల మీద చూస్తున్న వాళ్ళు వీడియోలు తీసి మస్తు వైరల్ చేసిండ్రు బండికాడ పానీపూరి తిన్నోళ్ళు ఉన్నది టేస్ట్ అనుకుంటా అట్లా పబ్లిసిటీ చేసేసరికి ఇప్పుడు ఈ చెల్లె ఇంతింత్ వటుడింత్ అన్నట్టు దేశ వ్యాప్తంగా మొత్తం నలభై నలభై అవుట్లెట్ ఏర్పాటు చేసిందట అదే ఫ్రాంచైజీలు అన్నట్టు ఈ విషయం మహేంద్ర సార్ మంచిగా అనిపించి కార్ ను గిఫ్ట్ కిచ్చింది అన్నట్టు ఇక దగ్గర నుంచి చెల్లె ఎదుగుదలని చూస్తున్న అయితే కష్టపడుతున్నది పిల్ల బాగానే గాని ఆ ఉన్నది మాకు అందుకే పైసకు పైసా సంపాదిస్తున్నది పబ్లిసిటీకి పబ్లిసిటీ వస్తున్నది అనుకుంటుంటే ఈ వీడియో చూసిన వాహనంలేమో స్కూటీ పోయి బుల్లెట్ వచ్చే టామ్ 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 బుల్లెట్ పోయి కారు వచ్చే టామ్ 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 పూరి దీని ట్రైన్ పులు వచ్చి టామ్ 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 అనుకుంటే కామెడీ కామెంట్లు పెడుతున్నారు ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం అప్పటిదాకా ఏం చేయాలి చూస్తూనే ఉండండి సాక్షి టీవీ టైం గుర్తున్నది కదా రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళీ పొద్దున ఎనిమిదిన్నరకి ఉంటాం మరి